అనే ఒక మిత్ర బృందం గ్రూప్ ఏదైతే మన యమనగిరి పంచాయతీని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో నుంచి బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు, అలానే ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరినీ కలుపుకుని ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ వారు ఈరోజు నన్ను కలవటం, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు మా పార్టీ నాయకులు, ఇక్కడ లోకల్ లీడర్స్, జనసేన పార్టీ నాయకులు, పెద్దలందరూ కూడా, కార్యకర్తలు కూడా ఇదే సమస్య మీద మనం ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళాలి. ఇదే సమస్యని ఏదైతే పంచాయతీకి ఉన్న అవినిగడ్డ పంచాయతీని నగర పంచాయతీగా మారుస్తూ గవర్నమెంటు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో, పంచాయతీ యొక్క తీర్మానానికి గవర్నమెంటు ఏదైతే కోరిందో, వీళ్ళంతా మనస్ఫూర్తిగా కొత్తగా ఎన్నికైన వారు దాన్ని సహకరిస్తారని మేమందరం అనుకున్నాం. నిజంగా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం ప్రకటించగానే కొన్ని పంచాయతీలు నగర పంచాయతీలుగా మారుస్తూ నిజంగా ఈయన అభివృద్ధికి బాటలేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చాలా సంతోషపడ్డాను పర్సనల్గా. కానీ ఇక్కడ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కానీ, మిగిలిన నాయకులు కానీ, వారి పార్టీ నాయకులు కానీ, వాళ్ళకి మరి ఎంతవరకు దీని మీద దృష్టి పెట్టారో, పంచాయతీకి ఉంటే లాభమేంత, అలా నగర పంచాయతీగా మారిస్తే ఏమి నష్టం జరుగుద్ది, దానికి అనుభవం లేని కొంతమంది వ్యక్తులు చెప్పిన సలహాల వల్ల ఆయనను తొందరపడి గవర్నమెంట్కి ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ని కానీ, మిగిలిన పై ఆఫీసర్స్ని కానీ కోరటం, మాకు నగర పంచాయతీ వద్దు, పంచాయతీగా ఉంచండి కొంతమంది ప్రజలు చెప్పారని. ఎందుకంటే ఇక్కడ 20,000 మంది జనాభా ఉన్న ఈ పంచాయతీలో ఏదో 5 మందో 10 మందో 30,000 పైన ఈ 5 మందో 10 మందో కలిసి చెప్తే మాకు నగర పంచాయతీ వద్దు, ట్యాక్సులు పెరుగుతాయి అనేది. ట్యాక్సులు అనేది మనం ఎలాగైనా కట్టాలి, అది కొంత శాతం తేడా వస్తుంది. కానీ నగర పంచాయతీగా మారిస్తే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వస్తాయి. అలానే ఇక్కడ ఉన్న యువతకి స్కిల్ డెవలప్మెంట్ కానీ మెఫా అనే ఒక ప్రోగ్రాం పెట్టి అర్బన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఎన్నో నిధులు ఇస్తున్నారు కోట్లలో. అలానే అర్బన్లో ఉన్న బిలో ప్రాపర్టీ లైన్ వారికి చాలా లోన్స్ కానీ, వాళ్ళ అభివృద్ధికి ఎన్నో పథకాలు ఉన్నాయి. అలానే రేపు మనం అవనిగడ్డని ఎంతో ఆలోచిస్తున్నాం, అంటే అభివృద్ధిలో ఎంతో ముందుకెళ్ళొద్దని. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పంచాయతీగా ఉంటే అభివృద్ధి చెందడం కష్టం, అదే మున్సిపాలిటీగా అయితే విస్తరించడానికి అవనిగడ్డ చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకోండి, విజయవాడ తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, ఏదైనా సరే సిటీ నుంచి, అలానే మనకి ఏమవుతుంది, కార్పొరేషన్ అవుతుంది మున్సిపాలిటీ నుంచి, కార్పొరేషన్ నుంచి మెట్రో అవుతుంది, ఇలా అభివృద్ధిని కోరుకుంటారు. కానీ ఎవరు కూడా మాకు అభివృద్ధి వద్దు, ఇక్కడే ఆగిపోతామని ఎవరు చెప్పరు. అంటే చెప్పిన వారికి అంత దూరం ఆలోచన లేదు, వాళ్ళ ఆలోచన శక్తి అంతవరకే. కానీ రేపు వచ్చే మిసైల్స్ ప్రాజెక్ట్స్ కానీ, ఓఎన్జీసీ వారి కానీ, ఇవన్నీ రావటం వల్ల గవర్నమెంట్లో ఇక్కడ ఉన్న ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ యొక్క ఆస్తులను డెవలప్ చేసుకుని రేపు ఏదన్నా ఒక హౌస్ రెంట్కి ఇవ్వాలన్నా, ఒక కమర్షియల్ బిల్డింగ్ రెంట్కి ఇవ్వాలన్నా, రెంటల్ యాక్ట్ కూడా ఆర్ఎండి వారు, ఆర్ఎండ్బి వారు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, ఎంత రెంట్ ఇవ్వాలనేది, ఎంత రెంట్ ఇవ్వాలనేది నిర్దేశించాలంటే కంపల్సరీ అది పంచాయతీ ఇంత, మున్సిపాలిటీ ఇంత అని ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా బెనిఫిట్ ఉంది, బెనిఫిట్స్ చెప్పకుండా ఒక గవర్నమెంట్ నిధులే కాదు, ప్రైవేట్ వ్యక్తులు కూడా అలా ఏదైతే బిల్డింగ్స్ రెంట్కి ఇవ్వాలంటే కూడా ఎంతో బెనిఫిట్ జరుగుద్ది. కాబట్టి ఎంతో అభివృద్ధి చెందే అవినిగడ్డని ఆలోచన లేకుండా ఇలా చేయడం అనేది నిజంగా బాధ అనిపిస్తుంది. కాబట్టి మీ ద్వారా లోకల్ ఉన్న ఎమ్మెల్యేని కానీ, జిల్లా మినిస్టర్ని కానీ మేము కోరేది, ఏదైతే ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అలానే జనసేన పార్టీ మేము కోరేది, దీన్ని మళ్ళీ మీరు పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా
నగర పంచాయతీగా మార్చాలి, పంచాయతీగా నగర పంచాయతీగా మార్చే వరకు కూడా నేను పర్సనల్గా నేను చాలా బాధపడుతున్నాను ఈ డిసిషన్ వల్ల. అందుకని ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడాం, ఆయన రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే అభివృద్ధిని కోరుకునే కలెక్టర్ ఉన్నాడు, రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలు అపోజిషన్ పార్టీలు ఇవన్నీ టెంపరీ, కానీ ప్రజలకు కావాల్సింది ప్రజలు అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీ అవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అవినగట్టిని, ఎట్టి పరిస్థితులు కూడా అవినగట్టి మున్సిపాలిటీ అయ్యే వరకు నా పర్సనల్గా నేను దీని గురించి పోరాడతాను. అలానే మా జనసేన పార్టీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి మేము పోరాడతాం. ఎట్టి పరిస్థితులు దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి పరిస్థితులు దీన్ని ముఖ్యమంత్రి అయినా అవసరమైతే కలుస్తాం. జిల్లాలో ఉన్న మిగిలిన ఓడిపోయిన నాయకులు గెలిచిన నాయకుల్ని అందరినీ కలుపుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. ఎట్టి పరిస్థితులు నగర పంచాయతీగా అవినగట్టి జరగాలి.